Hello guys, welcome to my channel Solo Thi. Ivval the video ante endante manam Araku vachinam. Araku lo manchi super weather undi, awesome location undi. Morning time idi, morning 8 aitundi, 8 o'clock kuda snowfall aithe highlight undi. Na background na venta side miranta snow chudochu. Snow aithe super ante super undi. Early morning anamata నాకైతే మస్తు చాలా చల్లగా వెదర్ అయితే ఏం చల్లగా ఏం అనిపిస్తలేదు. కాకపోతే ఏంటంటే మంచు ఇదంతా చూస్తుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. సో అరకు ట్రిప్ కన్నా వచ్చిన దగ్గర దగ్గర ప్లేసెస్ అన్ని చూపిస్తాను నేను మీకు. మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాను, ఇప్పుడు ఫ్రెష్ అయ్యి హోటల్ నుంచి బయటకు వచ్చినాను. నేనున్న హోటల్ ఇదే అనమాట, ఇదే అనమాట నేనున్న హోటల్. హోటల్ పక్కనే థియేటర్ ఉంది, జ్యోతి మహల్ అంటే థియేటర్ పేరు, జ్యోతి మహల్. ఇందులో సుధీర్ది గాలోడు సినిమా నడుస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ నుంచి ఇప్పుడు నేను మార్నింగ్ టూర్ కానీ అంటే ఇప్పుడే ట్రిప్ కానీ బయలుదేరుతున్నాను. సూపర్ అంటే సూపర్ ఉంది. స్నో చూడండి ఒకసారి, స్నో చూడండి, ఏం కనిపిస్తలేదు బ్యాక్ సైడ్ అయితే. సూపర్ ఉంది, కమ్ లెట్స్ గో. చూడండి ఇక్కడ సైకిల్స్ ఫోటోషూట్ కోసం అంటే సైక్లింగ్ కోసం అని చెప్పి పెట్టినారు ఇక్కడ. సో వాటితో మనం రైడింగ్ చేయొచ్చు, ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఒకసారి రైడింగ్కి తీసుకెళ్తే 100 రూపీస్ పే చేయాలన్నమాట. సో ఇద్దరు వెళ్ళొచ్చు, మంచిగా ఉంది. అంటే మంచి ఫ్లాస్తో డెకరేషన్ చేసి పెట్టినారు సైకిల్స్. సో మేము తీసుకున్నాము, మేము ఒక ట్రిప్ కూడా వెళ్ళేసి వచ్చినాము. కానీ నార్మల్ ఫీలింగే కానీ కొంచెం ఫ్లాస్తో డెకరేషన్ చేసి ఉండడం వల్ల కొంచెం మంచిగా ఉంటుంది ఇది. సైకిల్ రైడ్ సూపర్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇవే అన్నమాట ఓన్లీ నవంబర్ డిసెంబర్ టైంలో వచ్చే ఫ్లవర్స్. ఇవన్నీ సూపర్ ఉంటుంది, ఓన్లీ వింటర్ సీజన్లోనే వస్తాయి అన్నమాట ఈ ఫ్లవర్స్. చాలామంది నార్మల్ డేస్లో వచ్చి ఉంటారు, వాళ్ళు చూసి ఉంటారు. సో వాళ్ళ కోసం అన్నమాట మళ్ళీ వీడియో. ప్లీజ్ వా 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 వా, ఏముంది కదా మొత్తం గార్డెన్ లాగా సూపర్ ఉంది. ఇప్పుడు మనము చాపరాయి వాటర్ఫాల్ కాడికి వచ్చినాం అనమాట. నా ముంగట చాపరాయి వాటర్ఫాల్ ఉంది. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఎంట్రీ టికెట్ ఉంటుంది, ఎంట్రీ టికెట్ 20 రూపీస్. ఒకవేళ పార్కింగ్ వెహికల్ ఏదైనా ఉంటే పార్కింగ్ 10 రూపీస్ ఉంటుంది. ఇక్కడ సైడ్కి మనకి బ్యాంబూ చికెన్ అన్ని అమ్ముతూ ఉంటారు ఇక్కడ. సో మీరు బ్యాంబూ చికెన్ కావాలంటే బ్యాంబూ చికెన్, మళ్ళీ బ్యాంబూ చికెన్ బిర్యానీ, ప్రాన్స్, చీకులు, అట్లా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సైడ్ డిషెస్ అమ్ముతూ ఉంటారు. సో మీరు తీసుకోవచ్చు. ఇక్కడ మీరు నా వెనక సైడ్ చూడొచ్చు, ఇక్కడ ఇక్కడ అంతా పార్కింగ్ చేస్తారనమాట వెహికల్స్ అన్ని. సో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెహికల్ పార్కింగ్ చేసుకోవచ్చు. వెహికల్ ఏ వెహికల్ కానీ 4-వీలర్ కానీ ఏదైనా కానీ 10 రూపీస్ పార్కింగ్, లోపల ఎంట్రీ వచ్చేసి 20 రూపీస్ అనమాట. ఇప్పుడు మనం చాపరాయి వాటర్ఫాల్ దగ్గర ఉన్నాను నేను అయితే.
నేను చూపిస్తాను. వాటర్ఫాల్ అయితే చాలా బాగా, అంటే ఇక వాటర్ ఫ్లోటింగ్ అనేది కొంచెం తక్కువ ఉంది అప్పుడుతో ముందు దాంతో పోల్చుకుంటే. కాకపోతే ఇది కూడా వన్ ఆఫ్ ది సైట్ సీయింగ్ ప్లేస్ ఇన్ అరకు అనమాట. సో చూద్దాము మంచి వాటర్ఫాల్. మీకు ఇంకా సౌండ్ వినిపిస్తూ ఉండొచ్చు ఇక్కడ నుంచి. సో వాటర్ఫాల్ చూపిస్తాను నేను మీకు, చూడండి. ఇదన్నమాట చాపరాయి వాటర్ఫాల్ అంటారు దీన్ని. ఇక ఈ వాటర్ వచ్చేసి మనకు చాలా దూరం నుంచి వస్తూ ఉంటుంది వాటర్ ఇదంతా. సో ఇది ఇది టాప్ వ్యూ. మనం కిందికి వెళ్దాము, కిందికి వెళ్ళొచ్చు అటు నుంచి. నేను ఇంతకుముందే పార్కింగ్ ఎంట్రీ టికెట్ తీసుకున్నాను. ఎంట్రీ టికెట్ వచ్చేసి ఇదన్నమాట ఎంట్రీ టికెట్. ఇక చాపరాయి వాటర్ఫాల్ అని ఉంది దీని మీద. సో ప్రవేశం రుసుము అని అంటే ఎంట్రీ ఫీజ్ అనమాట. సో అది 20 రూపీస్ ఇది. సో ఇదంతా చాపరాయి వాటర్ఫాల్ అని అంటారు. సో చాలామంది టూరిస్టులు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు వీడికి. వెళ్దాం మనం కిందికి వెళ్దాము. నేను కిందికి వెళ్ళి మొత్తం వీడియో కూడా చూపిస్తాను నేను మీకు. కమ్ లెట్స్ గో. వెళ్దాం రండి కిందికి వెళ్దాం. ఇది ఎంట్రన్స్ అనమాట. కిందికి లోపలికి ఎంటర్ అయినాను. ఇక్కడ అంతా మీరు చూస్తే అంత క్లీన్గా ఏం లేదు, అంత చెత్త చెత్తగానే ఉంది ఇదంతా. ఇక్కడ హల్వా అమ్ముతున్నారు. హల్వా గా నుంచి కిందికి వచ్చిన నేను. కింద ఇక్కడ అన్ని చిన్న చిన్న అంటే స్ట్రీట్ ఫుడ్ టైప్స్ ఇవన్నీ అమ్ముతా ఉన్నారు ఇక్కడ. వాటర్ చల్లగా ఉంటుంది. చాపరాయి వాటర్ఫాల్ ఇది చాలా అంటే మెమరీ రీక్రియేట్ చేయడానికి ఇది వచ్చింది నేను. సో
అంతకుముందు ఆల్రెడీ అంతకుముందు ఒకసారి ఎప్పుడప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చినాను నేను అయితే. సో మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత వచ్చినాను. సో నేను అప్పుడు వచ్చింది సంథింగ్ వింటర్ సీజన్ అయితే కాదు. సో అప్పుడు ఇంత చలి ఏం లేకుండే. ఇప్పుడు మళ్ళీ ఎండ ఎండ స్టార్ట్ అవుతుంది, ఎండ కొడుతుంది. మా బ్యాక్ సైడ్ అంతా చూడండి, ఇదంతా చాపరాయి వాటర్ ఫాల్స్ ఉంటుంది. అక్కడ ఎక్కడి నుంచో వస్తుంది వాటర్ అంతా, చాలా దూరం నుంచి అక్కడ నుంచి వాటర్ అంతా అటు నుంచి వస్తుంది. ఇక్కడ ఇది కొంచెం వ్యూ పాయింట్ అన్నమాట, కొంచెం టూరిస్టులు కొంచెం టైం స్పెండ్ చేయడానికి ఉండే ప్లేస్ అన్నమాట ఇదంతా. ఇక్కడికి వచ్చినప్పుడు చిన్న చిన్న సైడ్ డిషెస్ లాంటి చిన్న రోడ్ సైడ్ ఫుడ్ లాంటివి అమ్ముతూ ఉంటారు. చికెన్ చీపులు అని అంటారు వీటిని, ఇవి అమ్ముతూ ఉంటారు ఇక్కడ. మొత్తం ఒకసారి చూడండి, మస్తు ఉంటుంది. ముంగట నేను వచ్చేసి బ్యాంబూ బిర్యానీ ఆర్డర్ ఇచ్చినాను, అది రెడీ అవడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందంట. సో అంతవరకు అని చెప్పి ఇక్కడికి వచ్చినానికి ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి అక్కడికి వెళ్తే మనకు బ్యాంబూ బిర్యానీ రెడీగా ఉంటుంది. వెళ్ళిపోయి బ్యాంబూ బిర్యానీ ట్రై చేద్దాము. అంటే ఇక్కడ వైజాగ్లో మనకి అంటే అరకుకి వచ్చినాక కొంచెం ఫేమస్ వచ్చేసి బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ, చీకులు ఇవి చాలా ఫేమస్ అనమాట. సో ఇక్కడికి వచ్చినాక ప్రతి ఒక్కరు అయితే బ్యాంబూ బిర్యానీ అయితే పక్క మస్ట్ అండ్ ట్రై ఫుడ్ అనమాట అది. సో అది ట్రై చేద్దాము. ఆర్డర్ అయితే ఇచ్చినాను, వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ అని చెప్పినారు. సో హాఫ్ అన్ అవర్ తర్వాత మనకు వెళ్తే మనకు ఆ బిర్యానీ రెడీగా ఉంటుంది. సో కానీ తినడానికి ప్లేసెస్ అయితే కరెక్ట్ లేవు. సో మనం ఏదైనా ఒక చెట్ల కింద కూర్చొని అయితే తినాల్సి వస్తుంది. వెళ్దాం, ఆడ ఆ బ్యాంబూ బిర్యానీ కూడా నేను చూపిస్తాను. బ్యాంబూ చికెన్ అప్పుడు హలో వెళ్ళి బాబు చాలా తమ్ముడు మన టైం పడుతుంది కదా, హాఫ్ అన్ అవర్ గంట పడుతుంది. ఇదంతా పైనుంచి అన్నమాట, కొండపైకి వచ్చినాను. కొండపై నుంచి మొత్తం వ్యూ చూపిస్తాను నేను మీకు, ఒకసారి చూడండి. రోడ్ సైడ్ అంతా స్ట్రీట్ ఫుడ్స్, పార్కింగ్ బాగుంది ఇదంతా.
అంతా సన్ఫ్లవర్స్ సూపర్ ఉన్నాయి కదా. ఇది అన్ని సన్ఫ్లవర్స్ ఇవి అంతా. ఈ తోట మొత్తం అదే ఉంది. ఇక్కడ మనం వచ్చినాం ఇక్కడికి. సన్ఫ్లవర్స్ అంటే ఇవి చాలా రేర్గా కనిపిస్తుంటాయి. ఇక్కడ ఎందుకో కనిపించినాయి. ఒకసారి ఫోటో దిగుదాం అన్నట్టు వచ్చినాము. దిగుతున్నాము. మంచిగా ఉన్నాయి. ప్లేస్ అయితే చాలా బాగుంది. నైస్ కదా. చాలామంది వెళ్ళుంటారు సన్ఫ్లవర్స్ కాడికి. నేను ఎందుకో నాకు ఒకసారి ఆగి చూడాలనిపించి వచ్చినాను. ఇది సన్ ఎట్ సైడ్ ఉంటే అటు సైడ్ ఉంటుంది అంటారు. మరి ఒకటే మిడ్ సైడ్ తిరిగింది, ఒకటి అటు తిరిగింది, ఒకటి ఇటు తిరిగింది. ఇష్టం వచ్చినట్టు తిరిగి ఉన్నాయి కదా. అయితే ఓకే, అదనమాట సన్ఫ్లవర్స్. వెళ్దాం ఇంకా. ఇప్పుడే మేము అటు నుంచి చాపరాయి నుంచి రివర్స్ వెళ్తున్నాను. అది ఈ నుంచి మళ్ళీ ముంగడికి వెళ్ళిపోవాలి. వెళ్దాం. అదనమాట ఈ వీడియో. ఇక్కడ సన్ఫ్లవర్ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నాం మేము. ఇప్పుడు ఈ నుంచి వేరే దగ్గరికి వెళ్ళినాక అక్కడ వేరేదో ఉందో దాన్ని నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. సో ఈ వీడియో అయితే ఇక్కడికే లాస్ట్ చేస్తున్నాను. ఈ నుంచి నేను వేరే దగ్గరికి వెళ్ళిపోదాం మరి ఇప్పుడు. సో ప్లీజ్ వెళ్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇదే నా అంటే ఇక్కడికైతే ఈ వీడియో ఇన్ని ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకేనా? బాయ్.